అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మనం ఫిష్ పులుసు చేసుకోబోతున్నాము, చూసేసేయండి. హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అయితే ఈరోజు ఏంటంటే ఫిష్ కర్రీ. చాలా సింపుల్గా ఇది అమ్మ రెసిపీ అనమాట, మా అమ్మ రెసిపీ. ఏం లేదండి, ఒక 1.5 kg ఫిష్ ఇవి నీట్గా సాల్ట్ అండ్ నిమ్మకాయ రసం వేసి బాగా కడిగిన తర్వాత వాటర్ పోయే వరకు డ్రైన్ చేసేసి ఒక గిన్నెలో ఆ పీసెస్ అన్నీ వేసేసి మంచిగా పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి. ఇప్పుడు అకార్డింగ్ అంటే మనం టేస్ట్కి తగినట్టు. ఇప్పుడు నేనైతే 4 teaspoons ఆఫ్ కారం తీసుకున్నా, 1 teaspoon పసుపు తీసుకున్నాను, 4 cups ఆఫ్ ఆయిల్, 3 teaspoons ఆఫ్ ధనియాల పొడి అవన్నీ వేస్తున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా నేను 3 teaspoons తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రెష్గా చేశాను. ఇదేంటంటే ఆనియన్స్, 4 పెద్ద ఆనియన్స్ తీసుకొని కట్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇది ఇవన్నీ ముక్కలకి బాగా పట్టించాలి ఫస్ట్. ఇవన్నీ పచ్చి ముక్కలకే అండి. అదేంటంటే జీలకర్ర మంతుల పేస్ట్, పొడి పేస్ట్ కాదు. అయితే ఇవేంటి, నేను ఇందులో గరం మసాలా వేయను. చికెన్ కర్రీలో వేసినట్టు, మటన్ కర్రీలో వేసినట్టు ఫిష్ కర్రీలో నేను గరం మసాలా పేస్ట్ వేయనండి. ఏమైనా జీలకర్ర మెంతుల పొడి మాత్రమే వాడతానమాట. ఇవన్నీ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం 1.5 kg కాబట్టి ఆల్మోస్ట్ 1.5 kg చింతపండు పడుతుంది. నానపెట్టి పెట్టుకొని రసం తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఆ ముక్కలలో ఏవైతే మనం ఎంత మ్యారినేట్ చేసి పెట్టామో ఆ ముక్కలలోకి ఈ రసం కూడా వేసేస్తున్నాను. చూడండి, ముక్క మునిగే వరకు వేసుకొని అంతా కలిపి ఒకసారి ఆ పులుసు టేస్ట్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది మనకి ఏమేమి ఎంత క్వాంటిటీ వేసినా ఏం పడుతుంది అనేది కూడా మనకు తెలిసిపోతుంది. బాగా కలుపుకొని డైరెక్ట్గా ఆ గిన్నెను అలాగే మనం పొయ్యి మీద పెట్టేసుకుంటాం. ఒక 10 minutes మాత్రం రోలింగ్ బాయిలింగ్, బాగా ఉడకనివ్వాలి. మా హై ఫ్లేమ్లోనే పెడతాం, దాన్ని మూత పెట్టేస్తాము. చూడండి, 10 minutes మాత్రం ఫుల్ ఆఫ్ ద ఫ్లేమ్లోనే ఉంచుతాను, హై ఫ్లేమ్లో పెడతాను. గిన్నె మొత్తం అంతా ఇలా బాగా బాయిల్ కావాలి. కనిపిస్తుంది కదా మనం వేసుకునే అన్నీ చక్కగా నీట్ కనిపిస్తున్నాయన్నీ. అస్సలు గరిట పెట్టొద్దండి ఫిష్ కర్రీకి మాత్రం. ఎంతసేపటికి మనం అలా తిప్పుకుంటూనే ఉండాలి. గరిట పెడితే ముక్క చెదిరిపోతుంది, అది ఒక టెక్నిక్ అన్నమాట. మళ్ళీ మూత పెట్టేసి మీడియంలోకి తీసుకోవాలి. అలా ఒక 25 to 30 minutes మనం ఫిష్ కర్రీ కుక్ చేస్తాము. అంతే, చూడండి, నేను ఎప్పుడు కలిపినా కూడా గిన్నె తీసుకొని ఊపుతున్నాను, కానీ అసలు గరిట మాత్రం పెట్టట్లేదు. మళ్ళీ క్లోజ్ చేయాలి. అలా మధ్య మధ్యలో ఒక 5 to 8 minutes ఒకసారి తీసి కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది అన్నమాట. బాగా నీట్గా అవి తెలిసిపోతుంది మనకి, అది ఎలా ఉడుకుతుంది ఏంటి అనేది. ఆ స్మెల్ కూడా వచ్చేస్తుంటుందండి. ఈ స్టేజ్లో నేను కొత్తిమీర వేస్తున్నాను. ఆ పక్కన చిన్న గిన్నెలో రైస్ పెట్టాను అక్షయ్ అండ్ లక్కీ హనీకి. వాళ్ళకి మాకు రోటీస్ ఉన్నాయన్నమాట, వాళ్ళ కోసం నేను రైస్ పెట్టాను చిన్న బౌల్లో. చూడండి, మీకు తెలుస్తుంది కదా ట్యాగ్ వచ్చేసింది కర్రీలోకి, అంత నీట్గా వాటర్ వాటర్ కాకుండా పులుసు లాగా వచ్చింది. చూడండి, ఆనియన్ అంత నీట్గా మనం ఆనియన్ పేస్ట్ వేసాం కదా, నీట్గా కనిపిస్తుంది కదా. అలా మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసుకొని ఏదైనా తక్కువ అనిపిస్తే అంటే మ్యాక్సిమం అంతా ఓకే. కాకపోతే ఈమె టేస్టింగ్ మాస్టర్ అండి, అక్షయ్ గారు రెడీగా ఉంటారు అన్నమాట టేస్ట్ చేయడానికి. సాల్ట్ తక్కువ పడింది, సాల్ట్ వేసాను కొంచెం. సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి. కొద్దిసేపు చూసిన తర్వాత ఒక 20 minutes తర్వాత మ్యాక్సిమం ఆయిల్ పైకి రావడం స్టార్ట్ అయిపోతుంది, నీట్గా పైకి వచ్చేస్తూ ఉంటుంది. ఆ పైకి రాగానే ఒక 5 minutes సిమ్లో ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు వదిలేయాలి కర్రీని. యాక్చువల్గా ఫిష్ కర్రీ చేసి అలా ఒక 1 hour తర్వాత తింటే చాలా టేస్ట్ ఉంటుంది. అసలు నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుందండి కర్రీ. ఇంకా మనం ఓకే, చాలామంది ఫిష్ పులుసు అనేది నెక్స్ట్ డే తింటారు, నాకు కూడా ఇష్టం. ఇప్పుడు చూడండి ఆయిల్ ఎంత నీట్గా పైకి వచ్చేసిందో. అంతే, ఫిష్ కర్రీ అయిపోతుంది. దాని గురించి మనం ఎంతో టెన్షన్ పడతాం, కానీ ఇది ఈజీ వే, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎంత చిన్న చేపైనా సరే, చందమామలు, కొంగు ముక్కులు ఇప్పుడు ఇవన్నీ దొరకట్లేవు, అవి కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు అన్నమాట. మన క్వాంటిటీస్, మనం 1.5 kg తీసుకుంటే 1.5 teaspoon పడుతుంది. అలా చూడండి, అయిపోయిన తర్వాత అంత నీట్గా వచ్చింది. చూడండి ఎట్లా ఉందో కర్రీ, అన్నీ కనిపిస్తున్నాయి మీకు మంచిగా, నీట్గా కలర్ అయినా టెక్స్చర్ అయినా కర్రీలు ఒక్క ముక్క కూడా విరగలేదండి. అంత అలాగే తీసి చూపిస్తాను నేను ఇప్పుడు. చూడండి గరిటెతోటి, చూడండి నీట్గా వచ్చేస్తారు.
అయితే మీరు వాడుకునేటప్పుడు కూడా పెద్ద గరిటె అట్లా పల్చగా వెడల్పుగా ఉన్నది తీసుకోండి. నీట్గా తీయడానికి వస్తుంది మనకి చూడండి, అలా నీట్గా తీసేసుకోవచ్చు. నేను ఎందుకు పెద్ద గిన్నె తీసుకున్నా అంటే ఫిష్ పీసెస్ మంచిగా నీట్గా వస్తాయన్నమాట. అది చిన్న చిన్నగా తీసుకుంటే ఒక దాని మీద ఒకటి పడిపోయి అలా విరిగిపోవడం అట్లా అవుతుంది కదా. అట్లా వెడల్పుగా ఉన్న మూత తీసుకుని గిన్నె తీసుకుంటే మనం కుకింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. మా టేస్ట్ మాస్టర్ గారు మాకు మా ర్యాంకింగ్ ఇస్తున్నారు బాగుంది అనేసి. థ్యాంక్ యూ సో మచ్.